మాట్లాడినా బైరన్ మాట్లాడినా కొద్దిగా చూడుపు అది ఎట్టు ఒక పుంజు చూసి మంచిది పట్టుకురాపు అన్న మెల్లగా మరి ఆయన లేచిపోయి ఇక్క అవి ఉంటాయా ఊకే అవిటికి కోళ్ళ కొట్టుకోవడం 2 కిలోమీటర్లు ఓ ఆగలేవే ఇడు ఒక పరిడు ఉంటదా 2 కిలోల పావు 2 కిలోల దాకా ఉంటదా అనుకో ఇక బోరిక బిరిగా నింపిరుకోవచ్చు కానీ ఏం చెప్తావు ఇక బోరిక బిరిగా నింపిరుకోవచ్చు కానీ ఏం చెప్తావు అన్ని కోళ్ళను కూడా వస్తుంది అందుకే దీన్ని గంట తలుపులో పెడుతున్నాం ముందే లేచి పీకినా అంటే మనకు దొరకాయి మేము వెనకట ఎల్లమ్మగడి పోతే ఆయన కోసేస్తే ఏంకు ఆయన లేచిపోయింది ఏం చేయమంటావు దేవునికి మొక్కాయే కోడి లేచిపోయి ఏం చేసిపోయి మళ్ళీ అట్లా అట్లా పోయి పారం కొడి ఆయన ఒకటి గుడ్ల కొడి పట్టుకొచ్చి మొక్క వెళ్ళి కొన్నాం 2 కిలోమీటర్లు కొన్నాం 3 800 800 ఏం చెప్తాడు కాబట్టి కోడి కొన్నాం ఇక మరి 800 ఇక పద్ధతి అయితే మరి ఏం చెప్తావు 350 800 పెట్టాలి కదా గంట తలుపు ఉంటాం ఇక ఉంటది ఉంటది ఏ ఒకటే నిన్న మాట్లాడినా అయితే 2 కిలోలు దాకా ఉంటుంది అంటే ఇక 2 కిలోలు ఉండని అది ఎంత ఉండని చెప్పినా గానీ ఆ 1 లక్ష వరకు కలవేరు ఇవ్వలేరు ఇక మరి వీళ్ళు పిల్లవాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళకి ఏం తెలియదు మళ్ళా పక్క పంట వీళ్ళని తోలుకొచ్చిన మరి కాలుకు గజ్జ కట్టి కూడా ఉండేది కోడి అదేనా కాదా మరి ఏం తెలియదు గజ్జ చూసిపోయినట్టుంది అందుకే చూసిన మరి మళ్ళీ వచ్చినాక ఈ కోడి ఆ కోడి పట్టుకుపోయారంటే ఎట్లా కోరమ్మా ఓకే కదా సమ్మటిగా మరి పైసలు ఇచ్చే ఇస్తాం ఎందుకంటే అదే అంటున్నా నువ్వు మన జిమ్మదారేనా నువ్వు ఉండనే ఉంటే ఉంటే మరి ఏం చెప్తావు అట్లా అందుకే మరి మాట్లాడి చెప్తాను 15 రోజులు నేను దాన్ని కాపాడవాటి చెప్తాం వాళ్ళకన్నా చెప్తాం దాని సోపతి పుంజ వచ్చింది పట్టుకుంటావా దాని సోపతి పుంజ వచ్చింది పట్టు కాదు సుభద్రులు ఇలా వీడియో చేద్దాం అనుకున్నాం కాకపోతే మొగులు వాతావరణం ఏటో మళ్ళీ పెద్ద వాన వచ్చేటట్టుంది ఇక చిన్న బండ్ల మీద ఓడి కుదురుతలేదు ఇక చేయాలి వీడియో కాబట్టి ఇక కోడి పుంజును పట్టుకొని పోతున్నాం ఇలా వీడియో కోసం ఇక గణేష్ అన్నను కారు తీయమనాలే మా గణేష్ అన్నకు కారు ఉన్నది ఆ కారు పట్టుకొని పోవాలి ఇక గణేష్ అన్నను అడుగుతాం ఇలా పోయి ఇక కారు పోతే కత్తి మొద్దు ఇంటికాడ ఉన్నది దాన్ని వేసుకొని పోవాలి కారు మొన్న వర్షాల చుట్ల 3 వారాలు చేయలేదు రమేష్ దీనికి మట్టి పెడతావా మట్టి పెడదాం పెట్టా మరి అంత పోతుంది
మట్టి గీడ అయితే బాగుంటది. దోస్తులు వృధా పెట్టుకున్న భగవాన్ అయితే ఇక పొయ్యి మీద పెడుతున్నాం. గుడాలు అయితే పోసుకుందాం మళ్ళా మెత్తగా నాన్న గుడాలు. కొద్ది అటాను భగవాన్, రమేష్ భగవాన్ సెట్ అయిందా? ఇటు దిక్కు చెరువు దిక్కాను కొద్దిలా, ఇంకా అటాను గా దేవలింగ్ బావ దిక్కు. బస్ ఓకే గణేశా. మక్క గుడాలు దోస్తులు ముందే లేచి పీకిన అంటే మనకు దొరకాయి. మేము వెనకట నెల్లమ్మగడి పోతే ఆయన కోసేస్తా ఎంపు, ఆయన లేచిపోయింది. ఏం చేయమంటావుపోయింది కట ఆయన వేయాలనుకో, మా పని ఉత్తరం అయితే గుడాలే ముక్కుడు అయితే అట్టి గుడాలు. అందుకని చెప్పి దోస్తులు ఇక కొన్ని ఆయన కోసుకుందాం, రెడీ చేసుకుందాం. ఇక వైసమ్మ తల్లి, మాకు ఎప్పుడు గిట్టిన చెర్లు మంచిగా నిండాలే, కాలాలు మంచిగా కావాలి, మా ఊరి రైతులందరూ మంచిగా పంటలు వండాలి, మంచిగా సంతోషంగా ఉంది ఉండాలి. సరే సరే తీర్థం పెడుతున్నాం. కాలం గట్ల మారింది, దోస్తులు బూరు ఇక వీకంగా వీకంగా ఎత్తలేదు. ఇగో గట్టిగున్నది, ఏందన్నాడు తీసుకోడి, గట్టిగున్నది ఏందన్నాడు తీసుకోడి. ఓ బా, మేము అందరం గీడుంటే నువ్వు గడ్డి వేరే పుట్టకొక్కలు దొరుకుతారు కదా, అత తిరిగి 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 అత్తున్నట్లా. అయ్యో నీకెందుకు దొరకకుండా దొరకపోయా, మనకు నాటుపాడు ఉంది కదా. దోస్తులు గుడాలు ఉంటుంది పట్టినాయి, ఇక దగ్గర పడ్డట్టు ఇక మనం దించి ఇక మనం కోడిని అమృతుకున్నాం. ఇక దించి పక్కకెడుతున్నా, అమృతాం ఇక మో దగడ ఏం రమేష్ గిట పెడతా, ఎందుకంటే గిట అంపుతాయి గిటే పోతాయి చెర్లకు. దోస్తులు మంచిగా నాటుకోండి, ఇక సూపర్ గా అమృతుకోవాలి. ఆ కాలో దగ్గర బాగాస్తుంది, దగ్గర బాగాస్తుంది, కొద్దిగా గిట్లుండు. ఈకలు పోలేవా రమేష్? ఇంకా ఏదైనా ఇప్పుడు గమరిస్తే పోతాయి, మంచిగా వేయాలి, పసుపు పసుపు పెట్టాలి మంచిగా. ఎంత మంచిగా వస్తున్నాయి గణేష్ అన్న నీళ్ళు, సూపర్ వస్తున్నాయి. లేట్ అవుతుంది, వాన మొగులు అవుతుంది. ఎట్టున్నాయా కోని? కోసినావంట కోసినావంట ఏవా? మాచే పెట్టు ఉప్పు పసుపు నంబర్ ఎక్కువ పెడతా. ఇట్లనే తినబుద్ధి కావాలి కోడిని. తోడకలు విసిపోతున్నాయి, విసిపోతున్నాయి. ఇక ఎక్కువ మాడింది కదా, పొయ్యలే కదా. సిలిండర్ అయితే మొన్న మాసం రెడీమేడ్ కాదు కదా మనది, మనది లైవ్. సూపర్ ఉంటది కానీ రేపు ఎవరు ఇంటారా? 1300-1250 ఒక సిలిండర్ అయింది, ఎవరు నింటురా? కానీ నాటుకోడి కట్టెల మీద అండుకో, కట్టెల మీద అండదు ఎలా? నువ్వు కత్తి లేకుండానే కోసినట్టున్నావు గణేష్ అను. ఏం చెప్పు, ఈ కత్తి అవసరం లేదు, ఇది శ్రీహరి బాడీ లెక్క మంచిగున్నావు. అవసరమా గానీ కొద్దిగా కొద్ది గొప్పనే వేసుకోవాలి. ఇగో ఎక్కడ చేస్తుండు చూడుర్రి దోస్తులు, చేతులే కత్తులు చేసిండు, దీన్ని ఆయనతో ఎత్తు పట్టుకుంటు.
ఇలా పూలు ఉంటది పలిగిపోనియద్దు. డైరెక్ట్ ముక్కకే ఉప్పు కలుపుకోవాలి. అల్లం పేస్ట్ కూడా కొద్దిగా ముక్కకే కలుపుకోవాలి. ఉన్నీ పౌడర్ కొద్దిగా కారపొడి కొద్దిగా మంచిగా ముక్కకే కలుపుకోవాలి. మంచిగా పెట్టాలి చూడాలి గరిపోతాయి మంట మంచిగా పెట్టాలి. దగ్గరికి వచ్చి చూడు ఉడికినట్టు ఉడికినాయి ఉడికినాయి. నాటుకోడి కాబట్టి అందులో సమర్ ఎక్కువ ఉంటుంది. కమరియంగానే బాగా సమర్ వచ్చింది చాలనుకో. ఓ బస్ మొత్తం అయిపోయా చూడరు. బగారాకు బాగా వేసుకోవద్దు కొద్దిగా వేసుకోవాలి. దాసి చెక్క వండపువ్వు మిర్చి ఉల్లిగడ్డ వేసుకోడుగా దాన్ని కూసిన కాబట్టి కొద్ది లేదాం. బావా గరం గరం నాటుకోడి రమేష్ కుక్కపోదు మక్క గుడాలు. రమేష్ కుక్కపోద్దు ఆయన ఏం చెప్తావు ఇవాళ చూస్తే రమేష్ గుడం బాగానే తింటుండు అనుకుంటారు కానీ ఏం చెప్తాం ఆయన కుక్కపోద్దు పాపం రొట్టెలు ఆడకట్టుకు ముందు అటుకొచ్చినాం. ఇక ఎందుకంటే అనగా తొవ్వలు ఖరాబ్ అయితే ఇటెత్తేనే బాగుంటుందని ఇట్లా వచ్చినాం. రాంగ రాంగమ్మ బావ కలిసిండు తొవ్వలకి వచ్చినా ఎట్లుందే బావ ఒక పది టెస్ట్ కూడా నేను కూడా చూస్తున్నా నెంబర్ వెరైటీగా అండి వెరైటీగా వెరైటీగా అండి వెరైటీగా సూపర్. ఓకే నాటుకోడి కూర సూపర్ గంటే తాల్పు ఫైనల్ లైక్ చేయండి షేర్ చేయండి సూపర్ ఉన్నది.